హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక విశిష్టమైన చరిత్ర కలిగిన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా విన్నారా వేల సంఖ్యలో ఎలుకలు ఉన్న గుడి? ఈ టెంపుల్ పేరు కర్ణిమాత టెంపుల్. ఈ టెంపుల్కి ఇంకో పేరు కూడా ఉంది, అదేమిటంటే టెంపుల్ ఆఫ్ ర్యాట్స్. ఈ టెంపుల్ దేశ్నోక్ అనే ఏరియాలో వెస్ట్రన్ రాజస్థాన్లో ఉంది. ఈ టెంపుల్ యొక్క విశేషం ఏమిటంటే ప్రపంచంలోనే వేల సంఖ్యలో ఎలుకలు స్థావనం ఉన్న ఏకైక దేవస్థానం. మనం వినాయక చవితికి మాత్రమే ఎలుకను స్వామితో పాటు పూజిస్తాం. అదే మన ఇంట్లో కనిపిస్తే మాత్రం చంపడానికో లేదా బయట పడేయడానికో ఆలోచిస్తాం. కానీ ఇక్కడ వారు ఈ టెంపుల్ ఎందుకు ఇలా ప్రసిద్ధి చెందిందంటే, ఇక్కడ ఉన్న ప్రజలు నమ్మేటటువంటి చిత్రమైన సత్యం ఏమిటంటే, తమ పూర్వీకులు ఆత్మలు అంటే చనిపోయిన వారు తిరిగి ఎలుకల రూపంలో వస్తారని ఇక్కడ ప్రజల అపారమైన నమ్మకం. మనం గూగుల్ ఎర్త్లో చూసినట్లయితే ఇందులో కూడా మెన్షన్ చేసుంటారు, చూడండి చూడండి, హోలీ ప్లేస్ విత్ థౌజండ్స్ ఆఫ్ ర్యాట్స్. ఎలుకలకి కూడా ఒక గుడి ఉంటుందా, అది ఎలా ఉంటుందా అని చూడటానికి వెళ్ళామండి. కానీ ఇక్కడ చూసాకే అర్థమైంది, మేము ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ర్యాట్ టెంపుల్కి వచ్చామని. ఈ టెంపుల్ గురించి డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా డాక్యుమెంటరీ చేశారండి. అంత ఇక్కడ మనం చూసినట్లయితే ఎలుకలకి మేతగా చాలా రకాలు టెంపుల్ బయట దమ్ముతారండి. వాటిని తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చే భక్తులు వాటికి ఆహారంగా వేస్తుంటారు. మనం ఇక్కడ చూసినట్లయితే టెంపుల్ మొత్తం ఎలుకల్ని గమనించవచ్చు. కానీ టెంపుల్ లోపలికి మాత్రం మొబైల్ ఫోన్లు కానీ కెమెరాలు కానీ అలో లేదండి. ఇన్ని ఎలుకలు రా బాబు, అసలు మొత్తం గుడి అంత ఎలుకలే ఉన్నాయి. నేను కొంచెం సీక్రెట్గా మొబైల్ని రికార్డ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళానండి. కానీ ఇక్కడ పూజారిని, అక్కడ ఎలుకలు తింటున్న ప్రసాదాన్ని మాత్రమే రికార్డ్ చేయగలిగాను, అమ్మవారిని రికార్డ్ చేయలేకపోయాను. దాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. తట్టలో నిండా ఎలుకలు చూశారు కదండి, ఆ తట్టలో ఉన్న ప్రసాదాన్నే ఇక్కడ వచ్చిన భక్తులకి అందరికీ ఇస్తుంటారు. దాన్నే అందరు భక్తులు ఇక్కడ తీసుకుని వెళ్తుంటారు. అక్కడ లోపల ఆపేమంటున్నాడు, మొబైల్ బంద్ పోయా. ఇక్కడ తెల్ల ఎలుక వైట్ ర్యాట్ కనిపిస్తే వాళ్ళకి ఉన్న కష్టాలు తొలగిపోయి తొందరగా ధనవంతులవుతారని నమ్ముతారు. కానీ చాలా అరుదుగా అది కనిపిస్తుందని ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు గాను మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.